రుణం తీసుకున్న రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ యువత రాష్ట్ర అధ్యక్షులు మొంగని మనోహర్ అన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ గ్రామ అధ్యక్షుడు గడిచెర్ల భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులను రుణమాఫీరిట మరోసారి మోసం చేస్తుందని మహాత్మాగాంధీ విగ్రహం ముందర వినూత్న రీతిలో కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర నాయకులు మొంగని మనోహర్, మాజీ సర్పంచ్ తాడేపెల్లం, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, ఎండీ జయాంగీర్, వంగూరు దిలీప్, పోతారం సతీష్, మల్లారెడ్డి, దేవరాజ్ నాయకులు, అన్మయ్య, గట్టయ్య, రమేష్, లింగం స్వామి, శ్రీకాంత్, విజయ్, రాకేష్, చందు, దేవరాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఉన్నది, ఎద్దు ఎడవద్దు, రైతు ఎడవద్దు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఆనాడు కేసీఆర్ గారు. ఎవరు అడగకుండా, ఏ రైతన్న అడగకుండా రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సమకూర్చినటువంటి తీరు యావత్ తెలంగాణ రైతాంగం హర్షించింది. తెలంగాణ రైతుల గోసతోనే మీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా తెలంగాణ రైల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అందరు పక్షాన కొట్టాడే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వమే, కేటీఆర్ నాయకత్వమే, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2028లో మిమ్మల్ని గద్దదిస్తాం, కేసీఆర్ నాయకత్వాన్ని గద్దెనెక్కిస్తామని చెప్పేసి ప్రజలు కంకణ బద్దులై ముందుకు వస్తున్న పని తీరు కనిపిస్తూ ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆనాడు శాంతియుత పద్ధతిలో ఏదైతే గాంధీ గారు దేశ స్వాతంత్ర కొరకు పోరాటం చేసి స్వాతంత్రం సాధించినారో అదేవిధంగా మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అహర్నిశలు కృషి చేసి చావు నోట్లో తలబెట్టి మన రాష్ట్రాన్ని సాధించినారు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరూ కూడా రైతుల బతుకులంతా కూడా అంధకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ఏదైతే రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తా అన్నారు, 2 లక్షల రుణమాఫీని ఒక్కసారి ఏకదాటిగా చేస్తారేమో అని చెప్పి రైతులంతా కూడా ఆశించారు. కానీ ఏదో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేశారు. ఈరోజు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకుంటే మరి ఏదో రకంగానైనా డబ్బులు సమకూర్చుకొని రైతులందరూ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారము రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు దాదాపు 50% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే, కానీ రైతులందరూ కూడా రుణమాఫీ అయిందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జబ్బలు జరుచుకుంటా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీని రైతుల పక్షాన ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు గ్రామాలలోకి రండి, గ్రామాలలోకి వచ్చి కింది స్థాయిలో గ్రామాలలో తిరగండి, ఇంటింటి సర్వే మీరు చేయండి. అర్థమైందా? మీరు